భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యువమోర్చా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కేటీఆర్ గారిని ప్రశ్నించడానికి వెళ్తే ఈరోజు పోలీసులు అత్యుత్సాహంతో ఈరోజు కార్యకర్తల మీద దాడి చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నారు. మొట్టమొదటిగా అరెస్ట్ చేయాల్సింది కేసీఆర్ కేటీఆర్లనే. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం అని చెప్పారు, 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 36 నెలలు గడిచింది, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయాలి. 8:30 అవుతున్నా కూడా చెప్పకుండా హఠాత్తున వాళ్ళని జీప్లో వేసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్ళారో మాకు తెలియదు. వాళ్ళని కిడ్నాప్ చేసిండ్రా లేకపోతే కనీసం వివరాలు కూడా తెలియని పరిస్థితిలో ఇక్కడ ఆందోళన చెందుతున్న తరుణంలో పోలీసులు మాకు సహకరించకుండా మేము ఇక్కడ నిశ్శబ్దంగా ఇక్కడ మేము ధర్నా కార్యక్రమంలో కూర్చుంటే వాళ్ళు మమ్మల్ని లాఠీలతో కొట్టి ఈ అబ్బాయి యొక్క చేతు ఈ ఫ్రాక్చర్ అయింది, నన్ను కూడా గొంతు పీసుకు ఒక ప్రజాప్రతినిధిని చూడకుండా ఒక సివిల్ డ్రెస్లో యూనిఫామ్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పోలీసా తెలియదు లేదా టీఆర్ఎస్ కార్యకర్తనో తెలియదు, పొడువు ఉండడు గొంతు పట్టి ఒక 3 కార్యకర్తలు గొంతు పట్టి ఇట్లా నొక్కి సంఘం చూస్తా అన్నాడు. ఎక్కడైనా వయలేషన్ చేసినామా లేకపోతే ఎక్కడైనా దాడులు చేసినామా లేకపోతే పోలీసుల మీద మేమన్నా దాడులు చేసినామా? ఎందుకు ఈ రోజు మా మీద ఒక రౌడీల మాదిర గుండాల మాదిర అత్యాచారం చేసిన వాళ్ళ కంటే ఘోరంగా మా మీద ఇలా శిక్షణలు పెడుతారు, అన్లాఫుల్ థింగ్స్ చేస్తారు పోలీసులు? అంటే ప్రజా సమస్యలను కాపాడాల్సిన పోలీసులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకుల పక్షాన తొత్తుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు.